पढ़ने के जैसे हो तो जिनके आप जाओ तो सरिगा दे है ना सरिगा आ गए तो उनको सर दे दूसरा तो मैंने चुपचाप नेटवर्क वगैरह टेक इतने मुझे ऐसे नेटवर्क दे सरे ही नेटवर्क दे नाने जीवित हूँ नहीं क्या तक आ दूँ चुपचाप नहीं नेटवर्क है वाले दिन साल प्रयत्न जैसे मूल साल प्रयत्न जैसे वाले क्या तक आटा ले ఇంకొక సార్ ప్రయత్నం చేయి నువ్వు సార్ మనకు బాగా ఇది చేస్తున్నావు మంచిలో ఎక్కడ నువ్వు తప్పు చేస్తున్నావు ఎక్కడ తప్పు చేస్తున్నావు నువ్వు కనుక చూసుకుంటే నీకు సరిగ్గా నువ్వే సర్దుకోగలవు అని చెప్పి చెప్పడం అనేది ఇప్పుడు మనం నిజమే చెప్తున్నాం అంటే ఒక దూరం వాడు బాగానే చేస్తున్నాడు చెట్టు ఎక్కడ తప్పు చేస్తున్నాడు మాట్లాడేటువంటి మాట కనుక మన తీరు కనుక బాగుంటే మనకు దుఃఖం కలదు అంటే మాట తీరు బాగుంటే దుఃఖం ఎందుకు కలగదు అంటే మన మాట తీరు బాగోకపోతే ఏమిటవుతుంది అంటే అవతల వాడు మనం మాట్లాడేటువంటి మాట వల్ల బాధపడ్డాడు బాధపడినటువంటి వాడు ఏం చేస్తాడు రేపు పొద్దున అవకాశం దొరికినప్పుడు వాడు కూడా మాటతోనే మనం బాధపడదామని చెప్పి చూస్తాడు మన మాట తీరు కనుక మనం బాగుంటే అవతల వాడు ఒకవేళ తప్పు చేస్తున్నామని నెమ్మదిగా చెప్తే సర్ది చెప్తే ఇటువంటి వర్గీకరణ మనం చేస్తే రేపు పొద్దున్న మనని వాడు వేలెత్తి చూపించాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా వాడు కూడా నెమ్మదిగానే చెప్పాడు అంటే దానివల్ల మనకి దుఃఖం కొంత తగ్గుతుంది అంటే చూస్తే వాడు నన్ను అనేసాడు అనేకంగా వాడు చెప్పినటువంటి తీరికి మనం బాగుంది అని అనుకుని అవును నేను ఇలా చేస్తే బాగుంటుంది బాగా మంచి సలహా ఇచ్చో థ్యాంక్స్ అనేటువంటి మాట చెప్తాడు మనం చేస్తున్న తప్పు అని వాడు చెప్పినా సరే అంటే దీనివల్ల ఇద్దరు మనుషుల మధ్యలో వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటల వల్ల ఉండేటువంటి ఆ ఫ్రిక్షన్ ఏదైతే ఉంటుందో ఆ రాపిడి ఏదైతే ఉంటుందో అది పోతుంది వీడు వాళ్ళతోటి ఓపెన్గా ఉండగలుగుతారు వాళ్ళు వీళ్ళ పట్ల సహానుభూతితోటి ఇది అయిన ఇలాగే ఏం చేశాడు అన్ని విషయాల్లో కూడా ఆలోచించేటువంటి ఆలోచనలు ఇవి సరైనటువంటి ఆలోచనలైనా ఇవి సరైనటువంటి ఆలోచనలు కాకపోతే ఈ దారిలో మనం వెళ్ళడం అనేటువంటి దానివల్ల మనకి ప్రయోజనమేమీ లేదు అందుకని వాటిని చూసుకుంటూ ఉండండి మీ మనస్సులోకి వస్తున్నటువంటి ఆలోచనలు కనుక మంచివి కాకపోతే అంటే ఇతరులకు ఏదో హాని చేసేవి కానీ ఎవరికి పనికిరానేటువంటివి కానీ అయితే అటువంటి ఆలోచనల్లో మనం మునిగి ఉండడము వాటిని అలాగో కొనసాగించడము అనేటువంటి దానివల్ల ప్రయోజనమేమీ లేదు ఆలోచనలు కనుక పనికొచ్చేవి పది మందికి అయినా కనీసం నీకైనా ఇంట్లో వాళ్ళకైనా వాళ్ళకైనా పనికొచ్చేవి అయితే అటువంటి ఆలోచనలను మనం కొనసాగించుకోవచ్చు ఆహా ఇలాగైతే 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 పని అంటే ఆలోచనలను కూడా ఒకసారి చూసుకోండి తర్వాత మన ప్రవర్తన మా కేవలం మాటతోటే కాకుండా అవతల వాళ్ళ పట్ల మనం చూపిస్తున్నటువంటి మర్యాద కానీ మన్నన కానీ పెద్దలతోటి మాట్లాడుతున్న పద్ధతి కానీ చిన్నలతోటి మనం ప్రవర్తిస్తున్నటువంటి తీరు కానీ ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి తర్వాత మనం చేసేటువంటి పనులు పనులంటే మన ఉద్యోగములు కానీ అవేనా సరే ఇవి కూడా మనం చేస్తున్నటువంటివి ధార్మికమైనటువంటివేనా అంటే మంచివేనా ఎవరికి హాని కలిగిస్తున్నటువంటివి కాదు కదా ఏదో బ్లాక్ మార్కెట్లు ఇలాంటివి ఏవి ఉంటే ఏమో వాడు వాడు చెప్పాడు ఈ డబ్బులు వాడికి అప్పగించి వాడు ఎవరైనా వస్తువులు ఇస్తానా అన్నాడు అది దొంగ వస్తువు ఇది దొంగ డబ్బు నాకు తెలియదు వాడు నాకు జీతం ఇస్తున్నాడు నేను పనిచేస్తున్నాను ఇది మనం సమాధానం చెప్పుకోవడానికి కొంతవరకు బాగానే ఉంటుంది మనకు తెలియనంత వరకు వాడు చేస్తున్నది ఏదో మంచి వ్యాపారమే అనుకుంటాం ఒకవేళ తెలిసిన తర్వాత వాడు ఏదో దొంగ వస్తువులు అమ్ముతుంటాడు లేదా దొంగ డబ్బులో మారుస్తూ ఉంటాడు మీకు తెలిసిన తర్వాత అప్పుడైనా అందులోకి వెనక్కి వచ్చేయాలి వాడు చేసేటువంటి మనకి మనకి సంబంధమే ఉంది వాడు ఏదో మనని ఇది అప్పగించమన్నాడు మనం మనకి అంతవరకే సంబంధం అనేటువంటి దాంట్లో కనుకుంటే రేపు పొద్దున దానివల్ల కలిగేటువంటి చెడు ఏదైనా ఉంటే అని మనం కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది అంటే మనం వాడికి ఇచ్చినటువంటి ఆ సరుకులో ఉండేటువంటి గల్తీ వల్ల దేనివల్ల రేపు పొద్దున పది మంది అనారోగ్యం పాలైతే మనమే ఇచ్చాం మనకి తెలిసి ఇచ్చాం ఈసారి ఇవ్వకుండా ఇచ్చినప్పుడు వేరు అంటే ఇటువంటివి మనం చేస్తున్న పని కానీ మాట కానీ మన ప్రవర్తన కానీ ఆలోచన కానీ మనం సంపాదిస్తున్నటువంటి దాని ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ వెనక్కి తిరిగి ఎప్పటికప్పుడు ఇది సరైనటువంటిదేనా కాదా సరైనటువంటిది కాకపోతే నిర్దాక్షిణ్యంగా కనుగొంది సరైనటువంటిది కనుకైతే ఆ మార్గంలోనూ వెళ్ళి అనుకోండి ఇలా కనుక ప్రతి మనిషి కనుక ఆచరిస్తే ఏ ఇద్దరు మనుషుల మధ్యలోనూ కూడా అనవసరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి సంబంధాలు అనేటువంటివి వాడిని చూస్తే వీడి ముఖం మార్చుకోవడం వీడిని చూస్తే వాడికి బీపీ పెరిగిపోవడం అనేటువంటివి అలాగే దేశంలో కానీ
లేదా రెండు దేశాల మధ్యలో కానీ ఏ విషయంలోనూ కూడా కలతలు అనేటువంటివి కానీ గొడవలు అనేటువంటివి కానీ లేకుండా ఉంటాయి. అంటే ఇది ముఖ్యంగా జ్ఞానం అనేటువంటి దాని కింద చెప్పాడు. చెప్తుంటే ఇది అర్థం చేసుకుంటూ దీంట్లో ముఖ్యంగా ఆయన చెప్పినటువంటిది ఏంటంటే నైతికమైనటువంటి విలువలు అన్నమాట. తర్వాత అంటే కొద్దిగా పూర్వీకుడు అయినటువంటి మహావీరుడు ఈయన ఇద్దరు కూడా చెప్పినటువంటివి ఒకటే ముఖ్యమైనటువంటి అంటే దొంగతనం చేయవద్దు, అంటే వాళ్ళని కూడా తీసుకోవద్దు అని చెప్పి. తర్వాత అహింస అనేటువంటిది ఎవరిని కూడా హింసించవద్దు, ఏ ప్రాణిని కూడా హింసించవద్దు. ఇటువంటివన్నీ కూడా అంటే మహావీరుడు వాళ్ళు బ్రహ్మచర్యం అటువంటివన్నీ కూడా వాటికి కలిపారు. ఇది ముఖ్యంగా తర్వాత మద్యపానానికి దూరంగా ఉండాలి, ఇటువంటివన్నీ ముఖ్యమైనటువంటివి వాళ్ళు చెప్పారు. అంటే ఈ రకంగా కనుక అందరూ కనుకుంటే ఈ రకమైనటువంటి జీవిత విధానాన్ని కనుక పెడితే నైతికమైనటువంటి విలువలకి ప్రాముఖ్యం ఇస్తూ అది మనం ఏం చేస్తుంది, ఈ జ్ఞానము ఈ నైతికత అనేటువంటి వాటితో పాటుగా ధ్యానం అనేటువంటిది కూడా. దేని గురించి ధ్యానం చేయాలి అంటే ఆయన ప్రత్యేకంగా ఒక మన దేవుడని కానీ మంత్రమని అని కాకుండా జ్ఞాన మార్గం అనేటువంటి దాంట్లోనే ధ్యానం మెడిటేషన్ అనేటువంటిది అప్పుడప్పుడు తర్వాత ఈ మహాయానాలు హీనయానాల వాటిలో అనేక రకాలైనటువంటి రిట్రీట్ సెంటర్స్ ఈ విపాసన ఇటువంటివన్నీ కూడా చెప్పారు. అంటే దాంట్లో రకరకాలైనటువంటి ఈ బుద్ధిజంలో జన్ బుద్ధిజం అనేటువంటి ఉంది, దాంట్లో ఈ ధ్యానానికి దాని పేరే అది జన్ అంటే ధ్యాన నుంచే అది చైనీస్ టిబెటన్ దాంట్లో భాషలో జన్ అనేటువంటి దాని కింద మాత్రమే. అంటే ధ్యానము అనేటువంటి దానికి వాళ్ళు ప్రాముఖ్యాన్ని ఇస్తారు. సుమారుగా మన ప్రాణాయామం ఇటువంటి వాటి లాగా అంటే దాని ద్వారా కూడా మన శరీరంలో ఉండేటువంటి అణువులు ఏవైతే ఉంటాయో వాటి మీద ధ్యానాన్ని పెట్టి వాటిని మనం నియంత్రించుకోవడం అనేటువంటిది దాని ముఖ్యంగా దానికోసం చెప్పాను. లేదా ధ్యానము నైతికత జ్ఞానము. జ్ఞానం అంటే ఏంటంటే ఈ చుట్టూ ఉండేటువంటి ప్రపంచం అనేటువంటిది ఏదైతే ఉందో దానికి సంబంధించైనా చెప్పాడు. ప్రపంచం ఏ రకంగా ఏర్పడుతుంది, ఒక కార్యకారణమైనటువంటి ఒక సంబంధము ఉంటుంది. అంటే ఏంటంటే ఒక పని జరిగిందంటే దానికి ఒక కారణమైనటువంటి కారణం లేకుండా పని జరగదు. ఈ రెండింటికి ఉండేటువంటి సంబంధం ఏ రకంగా ఉంటుంది అనేటువంటి దాని గురించి ఆయన కూడా చెప్పాడు. కొన్నింటికి ఆయన సమాధానం చెప్పినట్టుగా కనిపించదు, అంటే ఉన్నటువంటిది ఉన్నట్టుగానే తీసుకోండి, దాని గురించి అనవసరమైనటువంటి పరిశోధనలు ఆలోచనలు చేయడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. అంటే కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు, ఒక్కోసారి ఉంటాయి ఒక్కొక్కసారి ఉండవు, ఈ రకమైనటువంటి వాటికి ఆయన రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చాడు. అంటే థియరిటికల్గా ఆయన అనాలిసిస్ అనేటువంటి దాంట్లోకి పెడితే అవి మనకు పక్కన పెడితే జ్ఞానం అనేటువంటి దాంట్లో మళ్ళీ సులభంగా చెప్పినటువంటిది ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా దుఃఖం అనేటువంటిది అన్ని రకాలుగానే మనకు కనిపిస్తుంది. ఈ దుఃఖం అనేటువంటి దానికి మూలమైనటువంటి కారణం ఏమిటి అంటే ఆయన చెప్పినటువంటి కోరిక. అంటే మనకి వచ్చేటువంటి రోగములు కానీ లేదా ముసలజనము కానీ వయస్సు కానీ మరణము కానీ ఇటువంటి వాటిని పక్కన పెట్టేస్తే మిగిలినటువంటి ముఖ్యంగా మనం అనుభవించేటువంటి చాలా రకమైనటువంటి దుఃఖాలకి కారణం అనేటువంటి కోరిక. ఈ ఆయన కృష్ణ అన్నారు కోరిక అంటే ఒక తృప్తి లేనటువంటి తనంతో మనం అలాగ దాని గురించి ఇంకా పొందాలి అనేటువంటి ఒక ఆలోచించడం మనం కొన్ని విషయాల్లో ఉంటాం. ఇచ్చినటువంటి దానితో తృప్తి పడకుండా ఇంకొంచెం కావాలి అని చెప్పి అనుకుంటాం. ఇటువంటిది ఏవైనా కలిగి ఉంటే ఈ కోరిక అనేటువంటి దేవుడు చేస్తుంటే అది తీరనప్పుడు మనకి దుఃఖాన్ని కలుగజేస్తుంది. అంటే కోరిక అనేటువంటిది లేకుండా ఉండగలిగేటువంటి స్థితిలో కనుక మనం ఉంటే అప్పుడు మనకి దాని నుంచి మనం పైకొచ్చేటువంటి స్థితిలో ఉంటాం. కాబట్టి చేసేటువంటి పనికి మనకి కోరిక అనేటువంటిది అడ్డుపడదు. మాస్టర్ గారు మొన్న మీరు అడిగినటువంటి ఆ ప్రశ్నకి సమాధానం కూడా సుమారుగా ఇదే. అంటే ఆయన అడిగినటువంటి లైక్స్ డిస్లైక్స్ ఇది యాస్టర్ ప్లేన్కి సంబంధించింది.